మనం సాధారణంగా లోకంలో చూస్తుంటాం ఏదో ఒక సన్నివేశము లేదా ఒక ఇల్లు కట్టడము ఏదో ఇల్లు కట్టి వెళ్ళిపోయాడు యజమానో మేస్త్రీనో ఆ బిల్డరో వచ్చి వెళ్ళిపోయాడు రోజు వచ్చి ఇల్లు నేనే కట్టా అని చెప్తుంటాడా చెప్పడు కానీ ఇంటి లోపల ఉన్న వ్యక్తి చూసుకుంటుంటాడు మిగిలిన పక్క తోటలో ఉండే ఇళ్ళన్ని రిపేర్లు వచ్చేస్తుంటాయి దీనికి రిపేర్ రావటల్లా అప్పుడు ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా మహానుడు బాగా కట్టాడయ్యా అవతలవాడు కట్టేసి డబ్బులు తీసుకుని నీకు ఇచ్చేసి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అతన్ని తలుచుకుంటున్నావు భగవంతుడు కూడా అలాంటి వాడే అలా మనం తలుచుకోగలిగిన రోజుని వేద అహం ఏతం పురుషం మహాంతం అనిపిస్తుంది అది తెలుసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నాం అన్నమాచార్యుల వారి ఇదే మాట చెప్పారు చీమకు తన జన్మ సుఖమైతోచు చీమ కూడా ఆనందపడుతుంది నాకింత అద్భుతమైన శరీరం ఇచ్చాడు భగవంతుడు చలనం ఇచ్చాడు అంటుంది మనం అనుకుంటున్నామా ఏం చేస్తుంటాం మనం కష్టం వస్తే భగవంతుడిని తిడతాం సుఖం వస్తే నా అంత గొప్పవాళ్ళు లేడుంటాం లోకల్లో తీరిది అంటే ఏమిటి మంచి అయితే నా గొప్పతనమా చెడు అయితే ఎవడునా అన్యాయం కదా చేతనైతే మంచి వాడిదే చెడు వాడిదేను లేదు మంచి నాదే చెడు నాదేను అనం కదా మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం ఓ కుర్రాడు అన్నట్ట ఒరే అబ్బులు అబ్బులు రెండో వాడిని నువ్వేమో ఇంటికి వెళ్ళి పుట్టినాల బాబు శనగపప్పు పట్టరారా నేను రంప పొట్టు పట్టుకొస్తా రెండూ కలిపి ఊదుకుని తిందామన్నట్ట ఎవరు ఊత్తారు అన్నాడు నువ్వు ముందు కూర్చో నేనే ఊత్తా అన్నట్ట అంటే వీడు రంప పొట్టు పట్టుకొస్తాడు వీడు ఊత్తాడు ఆ రంప పొట్టేమో వాడి కళ్ళల్లో పడుతుంది అది పోయే లోపల వీడు పప్పు అంతా తినేస్తాడు వీడు పాపం మహానుభావుడు తెలివితేటలవి ఇలాగే ఉంటాం మనం భగవంతుడితోటి అయినప్పటికీ అభివదన్ యదాస్తే తనని గురించి తానే గానం చేసుకుంటూ ఆనందపడుతుంటాడు పరమాత్మ వేదాం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే చెప్తాం కదా ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అక్కడ ఆ దాంతో మనం 16వ రుక్కు పూర్తి చేసుకుని సప్తదశి రుక్కులో గడుగు పెడుతున్నాం దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్ర త్వమేవన్ విద్వాన్ అమృతయ్య భవతి నాణ్య పంత అయనాయ విద్యతే వేదంలో ఒక్కొక్కసారి కొన్ని మంత్రాలు ఉంటాయి ప్రారంభం ఒకలాగే ఉండి తమాషాగా మారుతుంటాయి రెండో పదాలు వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే అనో తొడుస్తుంది ఆదిత్యవర్ణం తమస పరస్తాతనుస్తుంది నాణ్య పంత అయనాయ విద్యతే అనొక తోట నాణ్య పంత విద్యతేనాయ అని ఇంకో తోట చూసేవాళ్ళు సరిగ్గా చదవలేదు అనుకోండి ఎక్కడిది ఇంకోతోటి ఇక్కడది ఇంకోతోటి పోతుంది అంచేతనే మొదట్లోనే చెప్పుకున్నాం వేదం చదివేటప్పుడు జ్ఞాపక శక్తి ఉండే పద్ధతి ఒకటి సాధన శక్తి ఒకటి ఎలా అక్షరాన్ని పలకాలో అలాగే అక్షరాన్ని పలకాలి చాలామంది అడుగుతారు ఏమంటే అక్షరాలు తేడా వస్తే ఏమవుతుందండి వేదం పనిచేయదా మరి మీరంతా కంప్యూటర్ యుగం కదా కంప్యూటర్ యుగంలో పాస్వర్డ్లను పెట్టుకుంటారు కదా మీరు లేదా మీ పాస్వర్డ్ లోపల PASWORD కొట్టారనుకోండి అది మీరు పెట్టుకున్నారు పొరపాటుని మీరు గనక పాస్ అన్న శబ్దం ఇంకోలా కూడా వాడచ్చు కదా PASS అని కొట్టారనుకోండి అది ఓపెన్ అవుతోందా ఏమైంది అంటే నీ చేతిలో ఉన్న యంత్రం ఏది నువ్వు పెట్టిన మాటలేవి ఆ మాటలో చిన్న అక్షరం తేడా వస్తే ఆ తెరవటం లేదే దీనికే ఇలాంటి లక్షణం ఉంటే ఇలాంటి విజ్ఞానాన్ని ఇచ్చిన వేదము ఎంత గొప్పదో ఆలోచించు పలికే విధానం అది అంచేతే ఇంగ్లీషులో కూడా 2 సాంప్రదాయాలు ఉన్నాయి ఏమిటవి కేంబ్రిడ్జ్ సాంప్రదాయము ఆక్స్ఫర్డ్ సాంప్రదాయం అని అంటే ఏమిటో తెలుసా ఓ పదం చెప్తాను పాస్ దిస్ గ్లాస్ టు ద లాస్ ఇది ఒకడు పలికే విధానం ప్యాస్ దిస్ క్లాస్ టు ది ల్యాస్ అని రెండోవాడు పలుకుతాడు అక్షరాలు తేడా రెండింటికి తేడా కానీ ఈ మధ్య ఏమైపోయింది ఇంగ్లీషు నేర్చుకుంటున్నా ఉంటున్నవాడు చాలామంది పలకకూడని పదాలు పలకకూడని విధానంలో పదాలు పలికేస్తున్నారు రెజ్యూమే అంటాం ఇక్కడ మేకల ఆరవడం దేనికి దాని పేరు రెజ్యూమ్ అది అక్కడ వ్యాకరణ సూత్రం ప్రకారం ఇక ఈ ఎండింగ్లో వస్తే తేల్చి పలకాలను ఉంది మరి మనకు అర్థం కాదే అంటే మనం ఏది మాట్లాడితే ఏది నోటికొస్తే అది ఇది లౌకికమైన భాషలు ఉదాహరణకి లోపలికి వెళ్ళటం లేదు కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి
ఆ తెలుగు పదాలు కోస్తా ప్రాంతాల్లో వాడతారు. కానీ అవే పదాలు ఉర్దూ భాషలో తప్పర్ధాన్ని సూచిస్తుంది. అలాగే తమిళంలో కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలని వేరే భాషలో తప్పర్థల్లా ఉంటాయి. మరి నువ్వేం చేస్తావు? అంచేతనే పదములు వాడేటప్పుడు ఎక్కడ ఎలా వాడాలో మనం నిర్ణయించుకున్నాం కదా. అదే పద్ధతిలో వేదము కూడా అంతే, ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఇది మొదటిది. రెండోది, పలికేటప్పుడు ఒకదాంతో ప్రారంభమై రెండో దాంతో ముగుస్తుంది, తేడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు ప్రయోగశాలలో కూడా ఉంటుంది కదా, యాసిడ్కి నీళ్లు కలపాలా, నీళ్ళకి యాసిడ్ కలపాలా, మరొకటి ఏదో అంటే ఆధునికులైన వాళ్ళ కోసం ఈ ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. ఏముందంటే రెండు కలిపేటవే కదా, రెండు కలిపేస్తే రెండు కలిసి మొహం మీద పడతాయి, ఒక్కోసారి ఏం చూసుకోవాలి కదా అది. అలాగే మిషనరీ ఉంటుంది, దేని తర్వాత ఏది కలపాలి, ఒక నియమం ఉంది దానికి, నువ్వే తయారు చేసావు. అలాంటిది వేదము చెప్తుంది, అదిగో అలాంటిదే ఇక్కడ వచ్చింది. దాత పురస్తాజ్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిధశ్చతస్ర త్వమేవం విద్వాన్ ఇహ అమృతయ్య భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే. భగవంతుడు తప్ప, ఆయన అనుగ్రహము తప్ప వేరే మార్గం లేదు. దాత పురస్తాత్ ఎం ఉదాజహార, ఇది మాట అయ్యా. ఈ వేదాహమేదం పురుషం అంటున్నామే, ఎవరయ్యా పురుషుడు అని మీరు అడుగుతారా? సమాధానం చెప్తున్నాను. ఏమిటో, ఆ డాక్టర్ని అంతలా పొగుడుతున్నావు, ఎవరా డాక్టరు అని అట్ట. అంటే వీడు డాక్టర్ పేరు చెప్పత్తా, వీడు ఏమంటాడు తెలుసా, వెళ్ళేసరికి చేత్తో తీసినట్టే పోయింది అని అట్ట. వెంటనే వాడు అడిగాడు, ప్రాణమా దెబ్బా అని అడిగాడు పాపం. అంచేత ఎవరయ్యా, ఎవడా గొప్పవాడిని చెప్పాలి నువ్వు నాకు సరిగ్గాను, అదే చెప్తున్నారు ఇక్కడ. ధాత పురస్తాత్ యము దాజహార. ధాత ఈ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసిన వాడు పురస్తాత్, ఇంతకుముందు, ఏ ఇంతకుముందు, సృష్టి చేసే ముందు ఎం ఉదాజహార, ఎవరినైతే స్తోత్రం చేశాడో, ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకున్నాడో, ఎవరి వల్ల అయితే అనుగ్రహం పొందాడో, ఆయన ప్రవిద్వాన్ శక్ర గొప్ప విద్వాంసుడైన ఇంద్రుడు. ఎం ఉదాజహార ఎవరిని స్తోత్రం చేశాడో, ప్రదిశ చతస్ర ప్రకృష్టముగా ఉండే నాలుగు దిక్కులు కూడా, అంటే నాలుగు దిక్కులు కూడా ఎం ఉదాహరంతి, ఎవరినైతే ఉదాహరిస్తారో. ఏమంటే బ్రహ్మ స్తుతించాడు బాగుంది, అలాగే ఇంద్రుడు స్తుతించాడు బాగుంది, దిక్కులు స్తుతించడం ఏమిటండి, దిక్కులకు ఏమన్నా రూపం ఉందా? నాయనా దిక్కులు అంటే ఇక్కడ అర్థం ఏమిటి, నాలుగు దిక్కులు అంటే సనక సనందన సనత్కుమార సనత్సు జాతులని. మనం ఇలాంటి పదాలు వాడుతూనే ఉంటాం, దిక్కులు పిక్కటిల్లిపోయాయి అంటాం. దిక్కులు పెక్కటెళ్ళడం ఏమిటి అంటే ధ్వని అంతా వ్యాపించింది, ధ్వని వ్యాపించడం అంటే వ్యాపింపజేసేది వాయువు కదా, మరి దిక్కుల సంగతి ఏం చెప్తారండి. అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వస్తున్నది, ద బెంచ్ గేవ్ ది వెర్డిక్ట్ అన్నాడు. బెంచ్ అంటే కూర్చునే బెంచియా, అది ఎలా పలుకుతుందండి? నాయన ద బెంచ్ అంటే బెంచ్ అని కాదురా బాబు, అక్కడ జడ్జీలు ఉంటారు కదా, జడ్జీలు నలుగురు ఐదుగురు ఉంటారు, వాళ్ళని జ్యూరీ ఆఫ్ బెంచ్ అంటారు, బెంచ్ ఆఫ్ జ్యూరీస్ అంటారు వాళ్ళని. ఆ బెంచ్ అంటే గుర్తు అనమాట, ప్రతీక. ఇక్కడ కూడా చతస్ర దిశ నాలుగు కూడా ప్రధాన దిక్కులు, ఎం ఉదాహరంతి తం అహం వేద, ఆయన నాకు తెలుసయ్యా, అంటే భగవంతుడు నాకు తెలుసు అని. ఈ మధ్యకాలంలో స్వామీజీలు కొంతమంది విచిత్రమైన స్వామీజీలు ఉన్నారు. అంటే స్వామీజీ శబ్దానికి అర్థం ఏంటో తెలుసునా, నీ పూర్వ పరంపరలో నిజంగటి శాస్త్రము తెలుసున్న వాళ్ళ దగ్గర శిష్యరికం చెయ్యాలి, పూర్తిగా వైరాగ్యాన్ని పొందాలి, పొందిన తర్వాత నువ్వు ఆ లక్షణం రావాలి సన్యాసాశ్రమం. అంతే తప్ప భార్య పిల్లలు శిష్య బృందము వేసుకునే డ్రెస్సే 5-6 వేలు ఖరీదు చేసేది, కాళ్ళకి చెప్పులు, నోటుకొచ్చినట్టు మాట, తెలుగు కానీ సంస్కృతం కానీ ఇంగ్లీష్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పాదపూజకి 50 వేలు. వీళ్ళు స్వామీజీలు అనరండి, వీళ్ళని అనరు. అంచేది ఇక్కడ స్తోత్రము చేయడం అంటే అర్థం ఏమిటి, ఎం ఉదాహరంతి అని చెప్పే చోట గమనించండి. దాతా పురస్తాద్యముదాచార అన్నప్పుడు పరమాత్మతత్వం తెలవాలి అంటే చాలామంది నాకు తెలుసును నాకు తెలుసును, నేను కన్నులు మూసు కూర్చుంటే నాకు భగవంతుడు కనిపించాడు. ఒక్క క్షణం ఆలోచించండి, ఇది విమర్శించడం కోసం కాదు. 5,000 మంది శిష్యులు కూర్చుంటారు, మంత్రోపదేశం అవుతుంటుంది, కెమెరా ఇలా చూపించగానే ఆ శిష్యులంతా ఇలా 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 ఊగిపోతుంటారు. ఎక్కడైనా కానీ యోగ శాస్త్రంలో అనుభూతి కలగాలంటే 5,000 మంది లోపల
నిజంగా సాధన చేయగలిగితే ఒకళ్ళకో ఇద్దరికో ఆ స్పందన కలుగుతుంది. అది అంతే తప్ప అందరూ యూనిఫామ్గా ఏదో మాస్టర్ డ్రిల్లో ఊగినట్టుగా ఊగుతున్నారు అంటే నిజంగా అది షో అవుతుంది తప్ప, దంభం అవుతుంది తప్ప అనుభూతి కాదు. ఉదాహరణ కావాలా మీకు? సినిమా చూస్తున్నారండి, దాంట్లో విషాద సన్నివేశం వచ్చిందండి. ఆడియన్స్ లోపల 500 మంది ఉన్నట్టయితే నిజంగా ఎవడి కంటి వెంట నీటి చుక్క జారిందో వాడికి స్పందన కలిగిందని అర్థం. మిగిలిన వాళ్ళంతా బయటకు వచ్చి బాగా తీశాడి సీను అయిపోయింది, తగలడిపోయింది అది. అంచేత ఇలాంటి అనుభూతే భగవతత్వం కూడా. భగవతత్వం తెలవాలంటే నువ్వు 40,000 ఫీజు కట్టుకుంటే భగవతత్వం తెలవదు, లేదా పాదపూజకి పిలిపించు కూడా భగవతత్వం తెలవదు. అది కాదు పద్ధతి, కాదది. అది గమనించాలి. వేద అహం అని చెప్పడంలో ఎవరు తెలుసుకున్నారు పరమాత్మని? మొట్టమొదట ఎం ఉదాహరంతి, బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు పరమాత్మని తెలుసుకున్నాడు. పురుషదేవేన కిం సర్వం